అణచివేత కారణంగానో మరో కారణంగానో జైలుకెళ్ళి నేరస్తు జాతి కాబట్టి జైలు నుంచి బయటికి రావటానికి ఆ కిన్నెరను అమ్ముకోవాల్సి వచ్చినటువంటి దుస్థితి. అంటే ఒక కిన్నెర ఒక కడ్డీ తంత్రి వాద్యం అమ్ముకుని జీవనం పోసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మనకు. వీళ్ళని గుర్తించడానికి మనం ఎక్కడ నిలబడ్డాం అంటే, ఇన్నాళ్ళు వేదకుమార్ ఒక మాట అన్నారు, అన్న ఏమన్నారంటే నేను ఆంధ్ర వాసిని అన్నారు. ఆంధ్రాలో నేను ఎక్కువ లేను, నా సంచారం అంతా తెలంగాణ పల్లెల్లోనే. కాబట్టి ఆ కిన్నెరకి కంటిన్యూటీ మళ్ళీ మొగలి ఉన్నాడు మనకి. అంటే జానపద కళలు పోతాయి అని చెప్పేసి మనకు ఒక భయం ఉంది కదా, ఈ భయాన్ని మనం ఉంచుకోబట్టే మళ్ళీ ఎదుర్కొంటున్నాం. ఈ భయం ఉండాలి, భయం ఉండాలి. భయం ఉంటే ఏం చేస్తాం, ఎదుర్కొంటాం. ఎటుకు ఈ ఎటుకునాట్లో మళ్ళీ మొగలు వేస్తాడు, మళ్ళీ రామయ్య వస్తాడు. మిత్రులయ్యవారు ఆదిలాబాద్ జిల్లా రామస్వామి గారు, ఈ రామస్వామి గారి దగ్గరికి నడుచుకుంటా పోయాం. ఆదిలాబాద్ జిల్లా నడుచుకుంటా పోయాం. నడుచుకుంటే ఇంతలోపు వాగడ్డ వచ్చింది, అందరం పోయాం. అందరం పోతే చిన్న గుడిసె, ఆయన అప్పుడే సంచారం చేసి వచ్చాడు. పాడవంటూ పాడేది అప్పుడు, సంచారం చేసి వచ్చేప్పుడు. అంటే కళాకారుడికి కళ మీద విపరీతమైనటువంటి మక్కువ మమకారం ఉంటుంది. అయితే కళాకారుడికి కళ మీద ఉన్న మక్కువ చాలా కళ బతకటానికి, ఇది మన ప్రశ్న. చాలా ఇది కేవలం కళాకారుడికి కళ మీద మక్కువ ఉంటే చాలదు. కళని స్వీకరించేటువంటి వాళ్ళు, ఆస్వాదించేటువంటి వాళ్ళు, ఆదరించేటువంటి వాళ్ళు, ఆశ్రయం కల్పించేటువంటి వాళ్ళు ఉండాలి. ఒకప్పుడు కొన్ని కులాల వాళ్ళు ఆ కులాల వాళ్ళకి ఆ జీవనం ఇచ్చారు. సరే, ఫ్యూడల్ సమాజంలో తెలియనప్పుడు రాజులు ఆశ్రయాలు ఇవన్నీ ఉన్నాయి, కానీ జానపద కళకి ఆశ్రయం పల్లె. జానపదమే మళ్ళీ జనపదమే, జానపదులే. కాబట్టి ఇన్నాళ్ళు ఆ జానపదులు తమ కళలను పోషించుకుంటూ వచ్చారు. మరి అప్పుడు కిన్నెర మిగిలింది, కడ్డీ తంత్రి వాద్యం మిగిలింది. ఇలా విప్రవినోదుడు గురించి చెప్పాడు ఈయన. తిరుమలరావు గారు తవముత్తట్లో రాజవీరు గురించి, విప్రవినోదు గురించి మాట్లాడుతూ, నాకు ఎవరు, నాకు జీవిక లేదు ఈ రోజున, నాకు విద్య లేదు ఈ రోజున, నా విద్యలైతే చెప్పి నేను నా కడుపు నింపుకోలేకపోతున్నాను, పూలు చేసుకుంటున్నాను, నాకెవరు బొండ పెడతారో కదా, నాకు నా కళకి బొండ పెట్టేశారు, నాకెవరు బొండ పెడతారో కదా అని చెప్పేసి ఉంటే అటుకల కలిపి చాలా దుఃఖం వస్తుంది. కానీ ఇప్పుడు రంగా విప్ర వినోదులు ఇంకా ఉన్నారు, వాళ్ళని తీసుకొస్తాను అంటున్నారు చర్చకి. అంటే నేను బిజరాజు రామరాజు గారి దగ్గర హుసేనయ్య గురించి, తిరుమలరావు గారి గురించి, దక్కల బాలయ్య గురించి చెప్పాను, రంగా మొగిలయ్య గురించి చెప్పాను. అలాగే తిరుమలరావు గారు మమ్మల్ని తీసుకుపోయినటువంటి ఆదిలాబాదు రామస్వామి గారి గురించి చెప్పారు. ఆయన చనిపోయారు, రామస్వామి చనిపోయారు, చిన్ని ఎల్లమ్మ చనిపోయింది, దక్కల బాలయ్య చనిపోయారు. ఏమవుతుంది ఈ కళ అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఆవేదన. ఎందుకంటే నా చిన్నప్పుడు ఈ కళను నేను చూడలేదు. ఒక పంబల వాళ్ళు పంబ మీద చెప్తున్నటువంటి కథ చూశాను. ఆంధ్ర ప్రాంతంలో అంతరించిపోయినాయి చాలా కళలు. మరి తెలంగాణ ఇంకా పట్టుబొమ్మగా ఉంది. మహబూబ్నగర్ వెళ్ళినా, కరీంనగర్ వెళ్ళినా, ఆదిలాబాద్ వెళ్ళినా, నిజామాబాద్ వెళ్ళినా, నల్గొండ వెళ్ళినా, ప్రతి చోట కళలు బతికే ఉన్నాయి. ఈ బతికున్నటువంటి కళల్ని ప్రస్తుత సందర్భంలో మనం నవ తెలంగాణ నిర్మాణం అన్నప్పుడు ఇవన్నీ మళ్ళీ ఒకసారి బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇప్పుడు మన సంస్కృతి, మన చరిత్ర, మన కళలు, మన రాష్ట్రం అనుకున్నప్పుడు మన ప్రభుత్వం కూడా అనుకున్నాం, తప్పేం లేదు. కాసే మన ప్రభుత్వం అనుకున్నప్పుడు ఈ ప్రభుత్వాలు వేదకుమార్ అన్న ఎంత చేస్తారు, ఇలా తీసుకొచ్చారు కళ బతకాలి. కళ బతకాలంటే ఇన్స్ట్రుమెంట్ బతకాలంటే, ఇన్స్ట్రుమెంట్ కొనసాగాలంటే, ఈ వాద్యం ఎలా ఉండాలంటే ముందు కళాకారులు బతకాలి. కళాకారులు లేకుండా కళ ఎలా బతుకుతుంది? కడ్డీ తండ్రి వాద్యం రామస్వామి తన బిడ్డకి, తన కొడుక్కి కళ నేర్పుదామనుకుంటే నేర్చుకోలేకపోయాడు ఆయన.
ఆయన తర్వాత అంటే వారసత్వంగా కళ కొనసాగటం అనేటువంటి అరుదైపోయింది. మీరు ఉన్నారు ఇప్పుడు ఆంజనేయులు గారు కదా, ఆంజనేయులు గారు ఉన్నారు, మరి ఈయన నేర్చుకుంటున్నారా? నేర్చుకుంటే కళ బతుకుతుంది. అయితే మేము నల్గొండ జిల్లా తిరుమలగిరి అని చెప్పేసి ఒక ఊరికి పోయాం తిరుమలరావు గారు. మేము అక్కడ బైకాని అని చెప్పేసి తెరచీరల వాళ్ళు వీళ్ళకి సంబంధించినటువంటి కళారూపం ఆ ఇన్స్ట్రుమెంట్ ఒక ఇంటర్మీడియట్ చదువుకుంటున్నటువంటి కుర్రవాడు వాళ్ళతో పాటు వాయిస్తూ ఉన్నాడు. అది మేము ఏమనుకున్నామంటే కొనసాగింపు ఉంది అని చెప్పేసి సంతోషించాం. తండ్రి తర్వాత కొనసాగింపు ఉంది. ఇప్పుడు రామయ్య గారి తర్వాత ఆంజనేయులు గారు కొనసాగింపు ఉండాలి. ఈయన తండ్రి రామానుజం గారు, ఆయన తండ్రి రామయ్య రామానుజం, మళ్ళీ రామయ్య గారు, మళ్ళీ ఆంజనేయులు గారు, ఈ కొనసాగింపు ఉండాలి. అయితే మాకు ఒక పెద్ద ప్రశ్న వచ్చింది. మీరు చక్కగా తెల్లబట్టలు వేసుకుని డిగ్రీలు సంపాదించి యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు ఉద్యోగాలు చేసుకుని నెలకు లక్షలు సంపాదిస్తూ ఉంటారు, మేము మాత్రం ఈ కనీసం బిచ్చనెత్తుకోవటానికి కూడా ఉపయోగపడినటువంటి ఈ వాద్యాన్ని నేను ఎందుకు కొనసాగించాలని అడిగాడు. ఇది చాలా పెద్ద ప్రశ్న, చాలా సీరియస్ ప్రశ్న. అంటే మీరు అభివృద్ధి సాధిస్తారు, మేము ఇంకా ఈ డబ్బులు డుబ్బులు లేకపోతే తల్లి తండ్రిలు లేకపోతే కిన్నెలు వాయించుకుంటూ మేము ఎలాగే ఎదుర్కోవాలా? అంటే ఆ రోజున చదువుతున్నాము, చదువుతో పాటు దీన్ని వదలకుండా ఉండలేవా? ఇదే ఒకటే ఆయన అడిగిన ప్రశ్నకి మేము ఇచ్చినటువంటి సమాధానం. చదువుతో పాటు ఈ ఇన్స్ట్రుమెంట్ను కొనసాగించగలవా లేదా? నువ్వు కొనసాగించకపోతే ఎవరు చేస్తారు? ఇది తరతరాలుగా వస్తుంది. నువ్వు దాన్ని కొనసాగించడం అంటే నీ వారసత్వాన్ని, నీ కళా వారసత్వాన్ని కొనసాగించటం అని చెప్తే ఆయన ఒప్పుకున్నాడు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి దూరదర్శన్ ఆకాశవాణి వాళ్ళు వాళ్ళని నగరానికి తీసుకొచ్చారు. నగరానికి తీసుకొస్తే ఆ పిల్లగాడు ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లగాడు బిఏ చేశాడు, బిఎడ్ కూడా చేశాడు, టీచర్గా ఉన్నాడు, ఇంకా ఇన్స్ట్రుమెంట్ పట్టుకుని వాయిస్తూనే ఉన్నాడు. ఇది చాలా సంతృప్తి కలిగించినటువంటి విషయం. అంటే కళ కొనసాగుతుంది. ఆ రోజున మేము సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆ పిల్లగాడు విడిచిపెట్టేసేవాడు ఆ ఇన్స్ట్రుమెంట్. కానీ ఇన్స్ట్రుమెంట్ వాయిస్తున్నాడు అంటే అది ఒక జీవితగా ఉపయోగపడాలి, అది ఒక కళగా కూడా కొనసాగాలి. కేవలం కళగా కొనసాగటం అనేటువంటిది మనకున్న నగరంలో ఉన్నటువంటి మనకు ప్యాషన్ దాని పట్ల, ఆ కళ పట్ల. కానీ అది జీవితగా ఉన్న రోజున మాత్రమే అది కూడా బొవ్వబెడుతుంది. కేవలం బొవ్వ పెట్టడం కాదు, ఇది కళ, ఈ కళకు ఒక గుర్తింపు ఉంది, ఈ కళాకారుడికి ఒక గౌరవం ఉంది అన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. అంటే కేవలం జీవితకు సంబంధించినటువంటి విషయమే కాదు, ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం కూడా. అంటే కళని ఆదరిస్తావా, కేవలం కళాకారుడికి జీవితం మాత్రమే ఇస్తావా? ఇదేమి చాలా హిస్టరీకి సంబంధించినటువంటి కళ విలువలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ముందుకు వస్తూ ఉంటాయి. అంటే వాళ్ళకు ఒక 10 రూపాయలకి సంతృప్తి పరచటము లేకపోతే ప్రదర్శన ఇచ్చినప్పుడు వాళ్ళకి ఈ బొమ్మలు తీసుకెళ్ళడానికి, పెద్ద పెద్ద పెట్టెల్ని మోసుకెళ్ళడానికి బస్సు సౌకర్యం కల్పించడం కాదన్నారు వాళ్ళు. గుర్తుంది కదా మీకు? అంటే అంటే కేవలం వాళ్ళకి గుర్తింపు ఇవ్వటము, ఆ గుర్తింపును గౌరవించటం. మనస్సుల కళాకారుల్ని ఇక్కడే మన ఆక్స్ఫర్డ్ స్కూల్లోనే ఆ రోజు, ఆ తర్వాత ఆ కళాకారుడికి తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారం వచ్చింది. అంటే అది గొప్ప. మళ్ళీ ఇవన్నీ మనం ప్లేన్స్ ఈ స్థలాల గురించి ఆలోచించాలి. కళ జీవిక, కళ దానికి గుర్తింపు, దానికి గౌరవం. హంస అవార్డు ఇచ్చింది ప్రభుత్వం చిన్న ఎల్లమ్మ తల్లికి. అలాంటి అవార్డులు వీళ్ళకి ఇచ్చినప్పుడు ఇదిగో మేము చేయగలము, ఏం చేస్తున్నాము. దీన్ని ఉన్నతీకరణ అంటాం. ఇన్స్ట్రుమెంట్ ని ఉన్నతీకరించడం, కళాకారుని ఉన్నతీకరించడం, కళని ఉన్నతీకరించడం. అది ఎప్పుడు పోతుందంటే మళ్ళీ ఇక్కడ ఇది ఒక సోషల్ ఫినామిన. అంటే మనం కింది కులాలకు సంబంధించినటువంటి చిన్న చూపు అని ఉంటుంది కదా ఆశ్రిత కులాలు, దాని నుంచి మనం బయటపడాలి. దాని నుంచి బయటపడినప్పుడు తప్పనిసరిగా
గుర్తింపు వస్తుంది, గౌరవం వస్తుంది. కళాకారుడికి గౌరవం వస్తుంది, కళకి గౌరవం వస్తుంది, ఇన్స్ట్రుమెంట్ కి గౌరవం వస్తుంది. దాసరంగా ఇన్స్ట్రుమెంట్ ని ప్రదర్శిస్తా అన్నాడు. తెలంగాణ పల్లెలకు సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్ ని, ఇన్స్ట్రుమెంట్ బయటకు వస్తే ఇన్స్ట్రుమెంట్ ఒక్కటి మ్యూజియం లో కాదు మనం పెట్టుకోవాల్సింది, ఇన్స్ట్రుమెంట్ ని స్టేజ్ మీద ఎక్కించాలి, దానికి ఒక ప్రభుత్వపు గుర్తింపు తెచ్చుకోవాలి. అంటే మనం సంగీత వాద్యాలు వీణ భారత జాతికి సంబంధించినటువంటిది చిహ్నం అంటాం. కడ్డీతంత్ర వాద్యం దేనికి చిహ్నం? కిన్నెర దేనికి చిహ్నం? కిన్నెర చెంచులు ఇటీవల తిరుమలరావు గారు పరిశోధనలో తెలిసింది, చెంచులు కిన్నెర వాయిస్తూ ఉండేవారంట. ఇప్పుడు ఆ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆయన చేపడుతూ ఉన్నారు. అంటే ఈ ఈ పరిశోధన ఒకవైపు ఏం చేయాలంటే దానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని, చారిత్రక గొప్పతనాన్ని బయటికి తీసుకురావాలి, దాన్ని ఆదరించాలి. ఈ ఈ చర్చ వేదిక మీద, ఇంత చిన్న వేదిక మీద నుంచి ఇది రవీంద్ర భారతి పెద్ద వేదిక మీద కట్టాలి. అంటే రవీంద్ర భారతి పెద్ద వేదిక మీద ఎంతసేపు కూచిపూడులు, భరతనాట్యాలు, లేకపోతే మరొకళ్ళ ఎలైట్ సెక్షనే కాదు, వీణ పక్కన, వీణ పక్కన కడ్డీ తండ్రి వాద్యాన్ని పెట్టండి, పోటీ పెట్టండి, దుగలబంది పెడతావో ఏం పెడతావో, వీణ గొప్పదా, కడ్డీ తండ్రి వాద్యం గొప్పదా? నేను వీణనే చిన్నపుచ్చటం లేదు. వీణ, వీణ సముద్రంలో పుట్టని రత్నం అంటారు ఒక ఆయన. వీణాహినామ అసముద్రోచితం రత్నం అంటాడు. కడ్డీ తండ్రి వాద్యం కూడా అదే సముద్రంలో పుట్టినండి. దాని చెల్లె అక్కో, అక్క అన్నాం, తల్లి అన్నాం, అది ఇంప్రూవైజ్డ్, ఇది ఒరిజినల్. అంటే ఈ మాతృకులను మనం మర్చిపోతున్నాం. మాతృకులను మర్చిపోయి ప్యాంటు చొక్కా వేసుకున్న వాళ్ళని గౌరవిస్తున్నాం. పంచికట్టు చిన్నదైపోయాయి, కడ్డీ తండ్రి వాద్యం చిన్నదైపోయాయి, కిన్నెర చిన్నదైపోయాయి. మరి ఇది చిన్నది కాదు, అసలు దియ్యం చెప్పగలిగినటువంటి ధైర్యం ఈ కళాకారుడికి ఇవ్వగలగాలి మనం. నేను ఊరూరు తిరిగి సంచారం చేసుకుని కొత్త కోసుకునేవాడిని కాదు, నేను నగరాలన్నింటినీ జయించుకు రాగలిగినటువంటి కళాకారుణ్ణి అనేటువంటి ఆత్మవిశ్వాసం ఇవ్వగలిగినటువంటి రోజున, అది మనం ఇవ్వగలిగిన రోజున, అది మన కరతాళ గురువు ద్వారా కానీ లేకపోతే ఇది జీవిత కూడా ఇవ్వగలదని చెప్పేసి నమ్మకం కలిగిన రోజున తప్పనిసరిగా ఈ కళలు బతుకుతాయి, కళాకారులు బతుకుతారని చెప్పేసి నేను తిరగటంలో నేర్చుకున్నటువంటిది. నేను తిరగటంలో నిన్న ఎవరో ఫేస్బుక్ లో తెలంగాణ కథకులని, కథలని నువ్వు బయటికి తీస్తున్నావు, నీకు థ్యాంక్స్ అంటే నేను అన్నాను, తెలంగాణ నా సాహిత్య జీవితానికి బోవ పెట్టిందన్నాను. నాకు అసలు ఒక కళకి సంబంధించిన కానీ, సాహిత్యానికి సంబంధించిన కానీ, సంస్కృతికి సంబంధించిన కానీ లోచూపు కానీ, లేకపోతే మరో చూపు కానీ ఇవ్వగలిగిందంటే అది తెలంగాణ తల్లిలే. లేకపోతే నాకేం తిరిగాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. అయితే నేను తిరిగింది 1%, తిరుమలన్న తిరిగింది 99%, నేను ఇంకా ఎక్కువను. కాబట్టి ఈ వేదిక తిరుమలన్నను తీసుకొచ్చింది, దాసరి రంగాన్ని తీసుకొచ్చింది, ముగిలయ్యని తీసుకొచ్చింది, ఇవాళ రామయ్యని తీసుకొచ్చింది. ఈ అందరికీ కూడా చర్చ ఒక వేదిక అవుతుందంటే 158 వంద సంచిక చూశానన్నా నాకు ఎంత కడుపునిగిపోయిందో. మరో 100 సంచిక, 100 అయిన తర్వాత 200 సంచిక కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అందులో అంటే చరిత్రతో పాటు సమకాలీనటువంటి రాజకీయాలతో పాటు వీటికి కూడా స్థానం ఇస్తున్నందుకు రవికుమార్ అన్నకి నమస్తే, చర్చకి నమస్తే. నేను మాట్లాడటానికి రాలేదు, పరిగెత్తుకుంటూ వచ్చాను. అక్కడ హైదరాబాద్ ఫెస్టివల్ జరుగుతుంటే కడ్డీతంత్ర వాద్యం చూడాలని చెప్పేసి ఆ వాద్యం ఈ వాద్యం ఒకటేనా, ఒకలానే ఉందా, ఈయన వేరే వాయిస్తాడా, వేరే కథలు చెప్తాడా, ఈయన పుట్టు పూర్వకురాలు ఏంటి తెలుసుకున్నాం. అదిగాక కొనసాగింపు ఉండాలని కోరుకున్నాం కదా, రామస్వామి లేకపోతే ఏమైపోద్దని భయపడుతున్నాను కదా, కాదు ఇదిగో ఉందని చెప్పేసి ధైర్యం పొందటానికి నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను, మాట్లాడటానికి రాలేను. అందరికీ కృతజ్ఞతలు సెలవు.